Hey guys, welcome back to our channel. Ivalti recipe ragi topa. Aarogyaniki anni vidhaluga melu chese recipe idi. Ruchiki ruchi, aarogyaniki aarogyam. So inka late cheyakunda chese vidhanam ento chusedama. Get into the recipe. Munduga muppavu kappu bellam. Oka kappu ragi pindi teeskoni pakkana pettukovali. బెల్లం మీ టేస్టికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నీళ్లు వేసి కాస్త వేడెక్కనివ్వాలి. ఈలోపు మనం తీసుకున్న రాగి పిండిలో అర కప్పు వరకు నీళ్లు వేసి స్పూన్ తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాం కదా, అవి హీట్ అయ్యాక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నీళ్లు కాస్త మరిగాక బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో మాత్రమే చేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇందాక వాటర్ వేసి పక్కన పెట్టుకున్న రాగి పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. రాగి పిండి లేదా చోడి పిండి దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసినవే. దీంట్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు చోడిపిండి డైలీ తినడం వల్ల డేట్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. పిల్లలకు చిన్నప్పటి నుండే చోడిపిండి అలవాటు చేయడం వల్ల వాళ్ళ శరీరం దృఢంగా తయారవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ సోడిపిండిని కాచి కాస్త మజ్జిగ వేసుకుని తాగడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో కాల్షియం అధికంగా ఉండడం వల్ల ఎముకలను దృఢంగా చేస్తుంది. సో డైలీ రాగి పిండిని మన ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాం. ఇలా వీడియోలో చూపించినట్టు రాగి పిండి పాన్ నుంచి సెపరేట్ అవ్వాలి. అప్పటి వరకు బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. మీకు కాస్త నెయ్యి ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అంతే అండి, ఇలా పాన్ నుంచి సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. చివరిలో జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించి వేసుకోవచ్చు. వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. ఎప్పుడైనా దేవుడికి నైవేద్యంగా 10 నిమిషాల్లో ఏదైనా స్వీట్ కావాలి అనుకుంటే ఇలా తోప చేసుకుని పెట్టుకోండి. అయితే 5 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.